रामवरदरम विष्णु शिशवरनम चतुर्भुजम प्रसन्नवदनम ज्ञाय सर्वज्ञो भुजान्ते ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान एस्ट्रो निमराजी यूट्यूब ఛానల్ కి స్వాగతం వీడియోలో 3 12 21 30 తేదీలలో జన్మించినటువంటి సింహ రాశి వారికి 2019 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఆ సంవత్సరం నుండి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈ వీడియోలో చర్చించుకుందాం సింహ రాశి అగ్ని తత్వ రాశి దీనికి అధిపతి రవి సింహ రాశి అనగానే చాలా మంది మాది సింహ రాశి మాది సింహ రాశి మాది సింహ రాశి మరి ఒక సింహరాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తే ఒక సింహరాశి వారు ఉన్నంత పోగొట్టుకుంటారు ఒక సింహరాశి వారికి ఉద్యోగ ప్రాప్తి కలిగితే ఒక సింహరాశికి ఉద్యోగమే చేయడమే వల్ల జీవితంలో జరగదు ఒక సింహరాశి వారికి వివాహం త్వరగా అయితే ఒక సింహరాశికి వివాహం జరగదు ఇలా అన్నీ కూడా కొందరికి మంచి యోగం అనేది కూడా ఉంటుంది సింహరాశి మరి కొందరికి యోగం అనేది కూడా సిద్ధించదు చక్కగా ఉండదు మరి దానికి వాళ్ళు చేసినటువంటి కారణం ఇప్పుడు ఒక సింహరాశి వీడియో తీశారనుకోండి దాంట్లో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ అంతా కూడా కొంతమందికి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ పేరులో సింహరాశికి సంబంధించినటువంటి సంఖ్యాబలం ఉందా లేదా పేరులో కానీ అక్షరాలలో కానీ ఆ నెంబర్స్ ఉన్నాయా లేదా మరి ఈ యొక్క ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ కూడా ఈ యొక్క గ్రహాలకు సంబంధించిన లెటర్స్ ఉంటాయి ఆ గ్రహాలకు సంబంధించిన లెటర్స్ మీరు సింహరాశి వరకు అయితే మీకు ఆపోజిట్ నెంబర్లు కనుక మీ పేరు అక్షర బలంలో ఉన్నట్టయితే ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే ఒక 4 శత్రువులను కలిపి ఒక రూమ్లో వేస్తే వాళ్ళు శత్రువులు కాదు ప్రాబ్లం ఉండదు అయితే ఒక శత్రుత్వం ఉన్న వ్యక్తికి 3 ఆపోజిట్ ఉన్నారనుకోండి ఒకడు మిత్రత్వం ఉన్నాడు ఒక 3 శత్రుత్వం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఒకరిని 3ని కలిపేస్తే ఏమవుతుందండి ఎప్పటికీ గొడవలే జరుగుతాయి ఉంటే 4 మిత్రులే ఉండాలి ఆ రూమ్లో హ్యాపీగా ఉంటుంది అలాగే మీ పేరులో కూడా శత్రు సంఖ్యలు ఉన్నాయనుకోండి ఎప్పుడు ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది అలా ఉండకూడదు అంటే మీ పేరులో ఫస్ట్ సంఖ్యాబలాన్ని సరి చేసుకునే బాధ్యత మీకు తప్పకుండా ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను అగ్నితత్వ రాశి సింహరాశి దీంట్లో 3 నక్షత్రాలు మకర నక్షత్రం ఇది సింహరాశి కిందకి వస్తుంది దీనికి అధిపతి కేతు దీంట్లో 3 పాదాలు శాంతి పాదాలు 4 పాదం శాంతి లేని పాదంగా చెప్పుకోవచ్చు మరి పుప్పా నక్షత్రం ఇది సింహరాశి కిందకి వస్తుంది పుప్పా నక్షత్రానికి అధిపతి శుక్రుడు తర్వాత అభిమన్యుడు జన్మించాడు దీంట్లో 3 పాదాలు కరెక్ట్ పాదాలు 4 పాదం శాంతి పాదం నెక్స్ట్ ఉత్తర నక్షత్రం ఇది 1వ భాగం మాత్రమే సింహరాశి దీనిలో జన్మించిన వాడు అర్జునుడు మరి దీనికి అధిపతి రవి దీనిలో ఒక భాగము శాంతి పాదం 2 పాదాలు శాంతిలేని పాదాలు 3 4వ పాదం శాంతి పాదం ఇక్కడ ముఖ్యంగా నేను మీకు ఒకటే చెప్తున్నానండి దీనిలో సింహరాశిలో ఉత్తర నక్షత్రంలో 1వ భాగంలో పుట్టిన వారికి విజయకేతనం ఎగరవేస్తారు మిగతా వాళ్ళు తప్పకుండా వాళ్ళ పేరును సరి చేసుకోవాలి ఆ సరి చేసుకున్న పేరును కరెక్షన్ రాయాలి మరి ఉత్తర నక్షత్రంలో కూడా పేరు అనేది కూడా నెగిటివ్ సంఖ్యలు ఉంటే మనం ఏం చేయలేము ఇది పూర్తి వివరణ దీన్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి రోజులు వచ్చినట్టే మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో మరియు ఆర్థిక సమస్యలతో ఎప్పుడూ ఎదురు చూస్తున్నారు ఎవరైనా ఏదైనా ఏదో ఒకటి చేయకపోతారా మేము డెవలప్ కాకపోతామా మాకంటే ఒక రోజు రాదని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు కానీ అలా టైం వేస్ట్ చేస్తున్నారే కానీ మీరు ముందుకు నడవడం లేదు దానికి ప్రధాన కారణం మన పేరులో ఉన్నటువంటి అక్షర బలమే మనల్ని ఇంతవరకు తీసుకొస్తుంది కాబట్టి మీ పేరును సరి చేసుకోండి మీ పేరును సరి చేసుకోగలిగితే మాత్రం మీరు తప్పకుండా అదృష్టవంతులవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖ్నో